जनसेना पार्टी अध्यक्षुडु पवन कल्याण पिलुपुनंदुकुनी क्षेत्र स्थायिलो जनसेना सैन्यं कदं तोक्कुतुन्नारु ई संदर्भंगा जनसेना कार्यकर्तलु लाक्डौन् कारणंगा पस्तुलतो अल्लाडुतुन्न पेद मध्य तरगति कुटुंबालकु अंडगा इंटिंटिकी कूरगायल पंपिणी कार्यक्रमान्नि निर्वहिंचारु ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ కష్టజీవులకు అండగా నిలబడడమే జనసేన పార్టీ ఎజెండా అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన సిద్ధాంతం జనసేన పార్టీదని అకస్మాత్తుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం ద్వారా అనేక మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి కుటుంబానికి 5000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు కొప్పిరెడ్డి నాగబాబు, అత్తిలి నాగబాబు, సైనం వెంకటేశ్వరరావుతో అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు జనసేన సైన్యం పాల్గొన్నారు. ఓకే, ఈ రోజున చదరాడ గ్రామంలో పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి పెద్దాపురం రూరల్ మండలంలో గల చదరాడ గ్రామంలో లాక్డౌన్ మరి 3వ తారీఖు దాకా లాక్డౌన్ అని అనుకోవడం జరిగింది. మళ్ళీ నిన్ననే 17వ తారీఖు దాకా లాక్డౌన్ ని పెంచడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే చదరాడ గ్రామంలో పేద మధ్య తరగతి వారు ఉన్నారో వారందరికీ కూడా చదరాడ గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువత, జనసేన పార్టీ కార్యకర్తలు వారందరి యొక్క ఆర్థిక సహాయంతో మరి ఇక్కడ ఉన్నటువంటి యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి మరి ఎవరైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి యువత వారు సొంత ఖర్చులతో ఈ గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన పేద వర్గాల ప్రజలందరికీ కూడా మరి సూచన విధంగా వారు కాయగూరలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి యువత అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా చిన్న వయసు అయినప్పటికీ కూడా వీరందరూ ముందుకొచ్చి ప్రజాసేవకి అంకితం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఎన్నుకున్నందుకు చదలవాడ గ్రామంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా వారందరికి కూడా మరి వయసుకు చిన్నవారైనప్పటికీ కూడా పెద్ద మనసు ఉన్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఎప్పుడూ కూడా మంచికి మరి రాజకీయాల అతీతంగా మంచికి ముందుండేటువంటి యువతని మరి ప్రజలందరూ కూడా గుర్తించాలి. రాజకీయాలకు అతీతంగా ఎవరైనా ఉన్నారంటే ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువతే. ఇక్కడ చదరాడ గ్రామంలోనే కాదు మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మరి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వారి యువత వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ ఏదో పోటీలకు పెట్టేసి ఏదో పదవులకి ఆశపడేటువంటి యువత కాదు. ఏదైనా సేవా తత్పరతతో మానవ సేవయే మాధవ సేవ అని గుర్తించినటువంటి యువత మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నడుము బిగించి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇప్పటికైనా మరి లాక్డౌన్ బాగా పెరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించారో వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నాం జనసేన పార్టీ తరఫుని. మరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు రేషను నెలలో 3 సార్లు ఇవ్వండి, 30 సార్లు ఇవ్వండి, మీరు ఇచ్చేటువంటి రేషను బియ్యం ఒకటే ఇస్తూ ఉన్నారు. ఆ బియ్యం కూడా వండుకోవడానికి అనువుగా లేనటువంటి బియ్యం ఇస్తూ ఉన్నారు. మరి మనం తీయనటువంటి బియ్యమే ఇస్తామని ఆ రోజు మీరు హామీ ఇచ్చున్నారు. ధనిక వర్గాలు తింటా ఉన్నారు, ఆ బియ్యాన్ని పేద ప్రజలు కూడా తినే విధంగా చేస్తారని ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ బియ్యం తినడానికి వీలుగా లేదు, మంచి బియ్యాన్ని అందించండి. అలాగే మొట్టమొదటి నుంచి జనసేన పార్టీ చెప్తూ ఉంది కనీసం రేషన్ కార్డుకి 5000 రూపాయలైనా ఇంటికి ఇస్తేనే కానీ ఈరోజు ఈ పేద ప్రజలు బతికి పట్టగడేటువంటి పరిస్థితి లేదు.
ఇప్పటికైనా ప్రజల యొక్క కష్టాన్ని గుర్తించండి, క్షేత్ర స్థాయిలోకి మీ యొక్క బృందాలను పంపండి, మరి ఏదైతే ఒక కమిటీని వేసి అర్జెంట్‌గా ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వారందరికీ కూడా కనీసం మనిషికి 5000 ఇవ్వలేకపోయినప్పటికీ కనీసం ఒక రేషన్ కార్డుకి సంబంధించిన ఒక 5000 రూపాయలు ఇస్తే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాను।